हेलो फ्रेंड्स नमस्ते नेनु विजय वेलकम बैक टू माय चैनल नेनु अम्ब्रेला फ्राक कटिंग एलागो दानिकि अंचु ईजीगा एला अतकवच्चो मीकु चूपिंचालनुकुंटुन्नानु दीनिकि नेनु प्लेन कलर सारी तीसुकुन्नानु दीनिनि नालुगु मडतलु पेट्टालि तर्वात कोन शेप लो पेट्टुकोवालि नेनु बॉडी कोल्तनु बट्टि खर्चुलतो सहा 7.5 तीसुकुंटुन्नानु నేను ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబ్రెల్లా కట్కి ఈజీగా అంచు ఎలా అతకవచ్చో మీకు చూపించాలనుకుంటున్నాను. ఎక్కడ ఉగ్గులు లేకుండా స్ట్రైట్గా ఉండే అంచునే మనం ఈజీగా అతకవచ్చు. దాన్ని క్రాస్ కట్ కూడా చేయక్కర్లేదండి. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం రౌండ్గా మార్క్ చేసిన తర్వాత బాడీ కొలతని ఎంత ఉందో చూసుకుని ఆ కొలత ప్రకారంగా ఇక్కడ మనం మార్క్ చేసింది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొలత కరెక్ట్గా సరిపోకపోతే మనం మార్కింగ్ మార్చుకోవచ్చండి. చూస్తున్నారు కదా, అలా మార్క్ చేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తగ్గించి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి సాగుతుంది క్లాత్. సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి నేను 38.5 ఇంచెస్ పొడవు పెట్టుకున్నానండి. దీనికి నేను 7 ఇంచెస్ అంచు అతుకుదాం అనుకుంటున్నాను. 38.5 ఇంచెస్ ప్లస్ 7 ఇంచెస్ కలిపి 45.5 ఇంచెస్ వస్తుంది. 1/2 ఇంచ్ నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచాను. 38.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. అలా మొత్తం చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. నాకు ఎక్కడా కూడా అతుకులు రాలేదు. ఎందుకంటే నేను అంచు కోసం నేను అంచు తీసుకున్నాను కాబట్టి నాకు 38.5 ఇంచెస్ కరెక్ట్ మొత్తం సింగిల్ పీసే వచ్చింది. మీకు ఇంకా ఈజీగా రౌండ్ రావాలనుకుంటే చివరి నుండి తీసుకోవచ్చండి. ఈ 38.5కి మనం 7.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, నేను ఆ 7.5 ఇంచెస్ కలిపి 46 వస్తుంది. 46 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా కట్ చేసుకోవడం అవుతుంది. కరెక్ట్గా అన్ని పక్కల కూడా ఒకటే తీసుకోవాలండి, ఎక్కువ తక్కువ కాకుండా. కోన్ షేప్లో కనిపిస్తుంది కదా, ఆ చివరి ఎడ్జ్ నుండి కనుక మనం పెట్టుకుంటే 46 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 7.5 ఇంచెస్ ప్లస్ 38.5 ఇంచెస్ కలిపి 46 ఇంచెస్ వస్తుంది. ఆ చివరి నుండి ఎడ్జ్ నుండి పెట్టుకుంటే 46 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలి. 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి పెట్టుకుంటే కనుక 38.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. అంచు అతకపోతే కనుక క్రాస్ ముక్క వేయవలసి వస్తుందండి. కట్ చేశాక చూస్తున్నారు కదా షేప్ బాగా వచ్చింది. ఈ 2 పీసెస్ అండి. అంచు కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. 7 ఇంచెస్ కట్ చేసి పెట్టాను. పీసెస్ అన్నీ నేను అటాచ్ చేయాలి. ఈ అంచెలా అటాచ్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. 2.5 మీటర్స్ తీసుకున్నానండి నేను లైనింగ్. లైనింగ్ని కూడా అంబ్రెల్లా కట్ చేయొచ్చు.
మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే మనం అంబ్రెల్లా కట్ చేస్తామో కోన్ షేప్లో పెట్టి అలా చేయొచ్చు. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే 4 లేయర్స్ వేసి బాడీ కొలతను పెట్టి నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన పీస్ నేను పక్కన పెడుతున్నాను. అంచు 7 ఇంచెస్ కట్ చేశాను కదా, అవన్నీ కూడా నేను అటాచ్ చేసేస్తున్నానండి ఒకదానితో ఒకటి. డిజైన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అటాచ్ చేయాలి. డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. అది మళ్ళీ తిప్పి పైన మరొక స్టిచ్ వేస్తే పైకి లేవకుండా నీట్గా వస్తుందండి. ఇలా అన్ పీసెస్ని కూడా అటాచ్ చేసిన తర్వాత ఒక పక్కన అంచు నీట్గా కుట్టుకోవాలి. అంచు మొత్తం చివరి వరకు కుట్టేసిన తర్వాత కట్ చేసేస్తున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పే ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం అంచుని ఎలా అటాచ్ చేయాలంటే అంచు కింద పెట్టి పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. అది కూడా లాక్కుండా లూజ్గా ఉంచాలి. మనం ఇందాక కట్ చేసిన అంబ్రెల్లా కట్ ఉంది కదా, అది పైన ఆ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుని అస్సలు లాక్కూడదండి. అది మొత్తం అంతా అంచు అలా పెట్టుకుంటూ అంచు కింద ఉంచుకుని ఈ క్లాత్ అంతా జాగ్రత్తగా పెట్టుకుంటూ రావాలి. అసలు ఎక్కడ ఉగ్గు రాదండి, చాలా నీట్గా వస్తుంది. కుట్టేశాక మీరే చూస్తారు కదా. చాలామంది అంచు అటాచ్ చేయాలనుకుంటారు, దానికి మనం క్రాస్గా కట్ చేసి అంచు వేస్తారు. అలా వేయక్కలేకుండా స్ట్రైట్ పీస్నే ఇలా నీట్గా కుట్టుకోవచ్చు. మనం చేయవలసిందల్లా ఏమిటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం పైన పెట్టుకోవాలి. మనం కట్ చేసిన అంబ్రెల్లా కట్ని పైన పెట్టుకుని కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో. దీనిపైన ఒక స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా ఎక్కడ ఉగ్గు లేకుండా ఎంత నీట్గా వస్తుందో. రెండవ పార్ట్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. అంచు కొట్టడం పూర్తయిన తర్వాత దానికి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. దీని ముందు వీడియోలో బాడీ పార్ట్ కుట్టాను కదండి, దానికి దీనిని అటాచ్ చేస్తాను నేను. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను 2 పార్ట్స్ కింద చేసి పెట్టానండి వీడియోస్. చూస్తున్నారు కదా ఇది బాడీ పార్ట్. కీ హోల్ నెక్ డిజైన్ ఏమో దీనికి ముందు వీడియో పెట్టానండి, ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఈ బాడీ పార్ట్కి ఇప్పుడు కుట్టిన అంచు కుట్టిన పార్ట్ని అటాచ్ చేసేయాలి.
అది అటాచ్ చేసిన తర్వాత పైన మరొక స్టిచ్ వేయాలి. అలాగే రెండో పార్ట్ని కూడా అలాగే అటాచ్ చేయాలండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు కుట్టాక లైనింగ్ని సెపరేట్గా అటాచ్ చేయాలి, పైన ఉన్న క్లాత్ని సెపరేట్గా అటాచ్ చేయాలి. తర్వాత నా లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. మొత్తం ఫ్రాకు పూర్తయిపోయిన తర్వాత అండి ఇది. నేను ఫ్రంట్ కీ హోల్ పెట్టాను, బ్యాక్ పాట్ నెక్ పెట్టాను. పాట్ నెక్ స్టిచ్చింగ్ కటింగ్ నేను మీకు చూపించలేదండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ అది పెట్టేశాను, అది చూస్తారని ఆశిస్తున్నాను. ఓన్లీ కీ హోల్ మాత్రమే చూపించాను. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మీ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఉగ్గు రాకుండా చాలా నీట్గా వచ్చింది. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ.